అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మహిళ కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా ఏంటే ఊరుకుంటున్నానని పజిల్స్ మీద పజిల్స్ వేసి మాటలతో నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావా రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్విత చేతిని గట్టిగా పట్టుకున్నాడు చక్రి చక్రి వదులు అంది అన్విత అతని చేతిని విదిలించుకొని దూరంగా జరిగింది వదలటానిక నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది నీ దృష్టిలో దీన్ని ప్రేమంటారా అదెన్నడూ లేదు నాకు నీ మీద ఉన్న ప్రేమ గౌరవం చచ్చిపోయి చాలా రోజులైంది సో ప్రేమలు పెళ్ళిళ్ళు అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు ప్రేమే లేని చోట పెళ్ళికి స్థానం శూన్యమని తెలుసుకో అంది అన్విత అన్వి అన్వి ఇప్పుడు ఇవన్నీ వద్దు ముందురా వెళ్ళిపోదాం చెప్పానుగా నా నిర్ణయం తప్పు అని నువ్వు నిరూపించగలిగితే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను అన్వి అంత కఠినంగా మాట్లాడకు మొండికేస్తే వదిలిపెడతాననుకోకు అని దగ్గరకు వచ్చి ఆ భుజం మీద చేయేశాడు అంతలో తలుపు చప్పుడు వినిపించి దూరంగా జరిగారు ఇద్దరు అన్విత బావ సుధాకర్ లోపలికొచ్చాడు బాహువు అతడి రూపం చూసి చక్రధర్ మాట్లాడలేకపోయాడు హలో చక్రధర్ గారు ఎప్పుడొచ్చారు అన్నాడు అతను జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ అన్నాడు చక్రి అన్వి నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి హానర్ హీమ్ కూర్చొని మాట్లాడుకోండి వేర్ ఈజ్ మాన్వి అని అడిగాడు అతను మిద్ద మీద ఉంది అంది అన్వి ఓకే ఐ విల్ గో అని పైకి వెళ్ళిపోయాడు అతను చక్కడి అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తే ఇంతవరకు మా వాళ్ళకు కూడా చెప్పని నిజాలు ఇప్పుడు చెప్పేలా చేసుకొని పరువు తీసుకోకు అవి ఇప్పటి వరకు మన మధ్య ఉన్నాయి మా అక్క బావ ఇంకో వారం ఇండియాలో ఉంటారు ఆ లోపల నువ్వు నాదే తప్పని ఆధారాలతో రాగలిగితే నేనే నీతో వచ్చేస్తాను ప్లీజ్ ఇక్కడ నిన్ను కనీసం ఉండమనే వాళ్ళు కూడా లేరు నేనే నిన్ను కాదనుకున్నప్పుడు మా వాళ్ళు కావాలనుకుని ఆదరించరుగా వాళ్ళిద్దరూ కిందికి రాకముందే వెళ్ళిపో అని త్రోవ చూపించింది నీదే తప్పని రెండు రోజుల్లో ఆధారాలతో సహా రాకపోతే నేను చక్రధర్నే కాదే అన్నాడు అన్విత మౌనంగా దగ్గరకు వేసున్న తలుపు తీసింది మరో మాట మాట్లాడకుండా బయటకు వచ్చేశాడు చక్రధర్ అక్కడి నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్కి చేరుకునేసరికి రాత్రి తొమ్మిది అయింది తత్కాల్ టికెట్ తీసుకుని రాత్రి తొమ్మిదిన్నరకి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు అన్విత ఇచ్చిన పది పేజీల లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు చక్రధర్ దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు నీళ్లు ఎగసిపడుతూ కొలనులోని మంచినీటిని చూసి నీ తలరా తింటే నాలా నువ్వు ఎగసెగసి పడలేవు అని ఎద్దేవా చేస్తుంటే కొలనులోని మంచినీళ్లు చింతించలేదు అనంత సముద్రానివైన నువ్వు చేయలేని పని చేయగల సత్తా నాలో ఉందని మర్చిపోకు చక్రి అని గుర్తు చేస్తున్నాను మరొకసారి అదే ప్రస్తుతం నేను చేస్తున్నాను ఎన్నో ఆశలతో నీతో మెడలో మూడు ముళ్ళు వేయించుకున్నది కృతజ్ఞతతోనే నీతో ఎంగేజ్మెంట్ అయిన వారానికే మా నాన్న గుండెపోటుతో మరణించాడు పెళ్లి వాయిదా పడకుండా అన్నీ నువ్వే అయ్యి అండగా నిలబడి నన్ను నీ దాన్ని చేసుకున్నావు ఆ కృతజ్ఞత కోసమే ఈ నాలుగేళ్లు నీతో స్వర్గం లాంటి నరకాన్ని అనుభవిస్తూ ఆ నరకాన్ని కూడా స్వర్గమే అనుకుని భరించాను నేను పెళ్లి చేసుకున్న దంపతుల జీవితంలో శోభనం అంటే మొగ్గ పువ్వుల పరిమళాలు చెందించాల్సిన సమయం ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆ రోజు ఏం జరిగిందో తొలి రాత్రి గదిలోకి వచ్చిన నాకు పరస్పర అవగాహన అనే మాటలతో కాలయాపన చేశావు కానీ నాపై చెయ్యి కూడా వేయలేదు నువ్వు రెండో రోజు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా ఇప్పటికీ ఎవరితోనైనా కాంటాక్ట్స్ ఉన్నాయా అంటూ సందేహాలని సంధించావు అంతే ఆ ఒక్క మాట నీ ఆంతర్యాన్ని చదివేలా చేసింది నిజాయితీగా నువ్వు అడిగిన అదే ప్రశ్న నేను అడిగేసరికి నీ ఈగో వెళ్ళబుచ్చి నేను చిన్నబుచ్చుకునేలా చేసావు మూడో రోజు పగలు పదింటికి బయటికి వెళ్ళావు మధ్యాహ్నానికి నీకు యాక్సిడెంట్ అయ్యిందని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యావని కబురు అంతే కాలు ఫ్రాక్చర్ కారణంగా నెల రోజులు నిరవధికంగా మన శోభనం వాయిదా వేయించావు నాతో నానా సేవలు చేయించుకున్నావు నన్ను టెస్టుల మీద టెస్టులు చేస్తూనే ఉన్నావు ప్రతి రాత్రి వసంత రాత్రిలా గడపాల్సిన సమయంలో నీకు సపర్యలు చేయాల్సి వచ్చేది అయినా ఏ రోజు నేను బాధపడింది లేదు నెల రోజుల తర్వాత హనీమూన్ కోసం మునార్ వెళ్ళాం అవే జీవితంలో నువ్వు నాకు అందించిన మధురోహాలు హనీమూన్కి వెళ్ళొచ్చిన మరుసటి వారంలో ఆఫీసు నుండి రాత్రి ఇంటికి వచ్చిన నేను నిన్ను చూసి షాక్ అయ్యాను నోట మాట రాలేదు నువ్వు నలభై రోజుల మండల దీక్ష తీసుకుని శబరిమలై స్వామిలా ఇంట్లో మీ అమ్మ నాన్న మేనమామలతో యాక్సిడెంట్ నుండి త్వరగా కోలుకుంటే శబరిమలై తీసుకువస్తానని మా తమ్ముడు మొక్కుకున్నాడని మీ అమ్మగారితో నాకు అబద్ధం చెప్పించావు తప్పని నేను అనడం లేదు కానీ సమయం సందర్భం లేకుండా భార్యతో ఒక్క మాటైనా చెప్పకుండా భార్య అనుమతి తీసుకోకుండా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించలేకపోయాను అంతే చలికాలంలో నీతో పాటు చన్నీళ్ల స్నానంతో నేను శారీరక కోరికల్ని ఉపశమింప చేసుకోవడానికి అలవాటు పడిపోయాను కాలం మన కోసం ఆగదు కదా అరకొర సంసార సుఖాలతో సంవత్సరం గిర్రని తిరిగొచ్చింది మహేష్ మా టీంలో చేరటం అతనితో నాకు నువ్వు అక్రమ సంబంధాలు ఊహించుకోవటం తర్వాత లాస్యని చిన్న కూతురే కదా లాస్యని కన్న కూతురే కదా అని నువ్వు నన్ను పొడిచి పొడిచి మాటలతో అడగడంతో పొగడాకుండా మంట పెట్టగలని సమర్థత అర్థం చేసుకున్నాను నువ్వు చెయ్యాలనుకున్నది అనాలనుకున్నది అనేసి మరుక్షణంలో పశ్చాత్తాపంతో కాళ్ళు పట్టుకునే నిన్ను చూసి నువ్వేదో మానసిక వ్యాధితో బాధపడుతున్నావని తెలుసుకున్నాను అందరి ముందు హుందాగా కనిపించే నువ్వు శారీరక సుఖానికి నువ్వు దూరం అవుతూ నన్నెందుకు దూరం పెడుతున్నావో మొదట్లో నాకు తెలియలేదు నీ మానసిక అలజడే నీలో ఉన్న అనుమానపు బీజానికి ఆజ్యం పోస్తోందని గ్రహించ ఇంట బయట నా ప్రతి కదలికని నువ్వు గమనిస్తున్నావని తెలిసి నాకు తెలియకుండానే మానసికంగా శారీరకంగా కుంచుకపోవడం నాకు అలవాటైపోయింది అడపాదడప యాంత్రికంగా జరిగే శృంగారంతో విసిగెత్తిపోయాను లాస్య అనే పాపను నేను దత్త తీసుకున్నానని చెప్పినా నమ్మని నువ్వు పెళ్ళైన రెండేళ్ల తర్వాత పిల్లల కోసం ట్రీట్మెంట్ అంటూ నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావు అంతకుముందు ఎంతమందితో తిరిగాను ఎంతమందితో కడుపులు తీయించుకున్నాను అని నీ అనుమానం కానీ నా క్యారెక్టర్ని నువ్వు ఏ రోజు కూడా ప్రూవ్ చేయలేకపోయావు ఎందుకంటే నేను చెడిపోయిన దాన్ని కాదు కదా నీలాగా ఇద్దరికీ రక్త పరీక్షలు చేయించావు నాకు స్కానింగ్ చేయించావు నీకు సెమెంట్ పరీక్షలు చేయించుకోవడానికి రమ్మంది డాక్టర్ నీకు తెలిసిన ఫ్రెండ్ పనిచేస్తున్న ల్యాబ్లో పరీక్షలు చేయించావు నీ స్పమ్ కౌంట్ నార్మల్ రేంజ్ నలభై నుండి మూడు వందల మిలియన్ ఉండడంతో నాలో నెల నెల అండాలు విడుదల అవ్వడం ఆలస్యమవుతోందని దానికి మందులు ఇచ్చి అండాలు విడుదలయ్యే రోజులు చెప్పి ఆ సమయంలో శారీరకంగా కలవాలని డాక్టర్ చెప్పింది ఆ కలయికలన్నీ యాంత్రికంగానో అసంతృప్తిగానో ముగిసిపోయేవి మనిద్దరి మధ్య ఆరు నెలలైనా కన్జీవ్ కాకపోయేసరికి ఒత్తిడికి సందేహాలకు దూరంగా ఉండాలని మన ఇద్దరికి డాక్టర్ సలహాలు ఇచ్చింది రెండు నెలల తర్వాత నాకు పీరియడ్స్ రెండు రోజులు క్రమం తప్పడంతో కన్జీవ్ అవుతానన్న చిన్న ఆశ నువ్వెదురు చూసావు మూడో రోజు ఎప్పట్లా పీరియడ్స్ రావడంతో ఇద్దరం నిరుత్సాహపడ్డాం అలా మరో రెండు నెలల ప్రయత్నం తర్వాత నాలుగో నెలలో ముందుగానే మరోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం నిన్ను మరోసారి స్పెర్మ్ కౌంట్ చేయించుకోమని నాకు రక్త పరీక్ష రాసింది నాకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని పాలు పళ్ళు తీసుకోవాలని ప్రోటీన్ ఆహారం తినాలని చెప్పింది చిన్నప్పటి నుంచి పాలు తాగటం ఇష్టం లేని నాకు పాలు తాగటం కష్టంగా మారింది నేను బద్దకించినా నువ్వు ఊడుకునేవాడివి కాదు ప్రతిరోజు రెండుసార్లు నాతో బలవంతంగా పాలు తాగించేవాడివి ఆ తర్వాత నెలలో వారం రోజులు నాకు నెలసరి ఆలస్యమైంది అంతే ఖచ్చితంగా నేను కన్జీవ్ అయ్యానని ఉదయాన్నే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టు మీ ఫ్రెండ్ ల్యాబ్లో చేయించడానికి తీసుకువెళ్ళి ఇంటికి వస్తూనే నన్ను ఎత్తుకుని ఆకాశానికి ఎత్తినంత చేసావు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని హంగామా చేసావు ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్స్ని కొలీగ్స్ని పిలిచి ఇంట్లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశావు ఆ రోజు రాత్రి సంతోషంతో నాకు నిద్ర పట్టలేదు ప్రతివారి జీవితంలోనూ ఒక్కో బంధం ఏర్పడినప్పుడు ఒక్కొక్క కొత్త హోదా వస్తుంది పెళ్లి కాగానే భార్యాభర్తలు పిల్లలు కడుపును పడగానే తల్లిదండ్రులు అవుతారు ప్రస్తుతం ఆ ఆనందం ఎగ్జైట్మెంట్ నన్ను నిద్రకు దూరం చేస్తున్నాయి స్త్రీ జన్మకు ఇదేనేమో సార్థకత అనుకున్నాను మర్నాడు ఉదయం కూడా యూరిన్ టెస్ట్ చేయించుకొచ్చావు ఆ రోజు సాయంత్రం గుడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళావు గుడికెళ్ళి తిరిగి వస్తుంటే నాకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది నీకు చెబితే నిరుత్సాహపడతావు అనుకుని కళ్ళు తిరుగుతున్నాయని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాను వెంటనే సమీపంలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్ళావు అక్కడ లేడీ డాక్టర్కి మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్న వివరాలు చెప్పాను పీరియడ్స్ రాకుండా కాంట్రాసెప్టివ్ టాబ్లెట్స్ వాడుతున్నారా అని అడిగింది ఆమె నన్ను లేదు డాక్టర్ అంత అవసరం మాకేం లేదే ఈరోజు యూరిన్ టెస్ట్ చేయించాం ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్ అని చెప్పాను లేదమ్మా మీకు పీరియడ్స్ నెల నెల వస్తున్నట్టుగానే ఇప్పుడు వచ్చింది కాంట్రాసెప్టివ్స్ ఎక్కువగా వాడకు అదంత మంచిది కాదు అందామె అంతే నెత్తిన పిడుగుపడ్డట్టు ఫీల్ అయ్యాను డాక్టర్తో నీకు ఈ విషయం చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను ఆతురతో నువ్వు డాక్టర్ని కలిసి అడిగావు జస్ట్ వీక్నెస్ ఇంజక్షన్ ఇచ్చానంతే అందామె ఇంటికి వచ్చి గదిలో పడుకున్న నాతో ఫ్రూట్ జ్యూస్ తాగించావు నువ్వు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నావు మంచం మీద పడుకున్న నాకు డాక్టర్ చెప్పిన కాంట్రాసెప్టివ్ గురించి నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపించింది రెండు నెలలుగా ఎప్పుడూ లేని ఎక్స్ట్రా శ్రద్ధ ముఖ్యంగా క్రమం తప్పకుండా నాతో పాలు తాగించటం సమయానికి తినిపించటం ఏదో తప్పు జరుగుతోందనిపించింది నీ వైపు నుంచి ఓ గంట తర్వాత చక్కడి నీరసంగా ఉంది పాలు కలిపిస్తావా అని అడిగాను ఆ రోజు నిన్ను షూర్ అని కిచెన్లోకి వెళ్ళావు నీకు కనిపించకుండా తలుపు తలుపుచాటు నిలబడి నిన్నే గమనించాను పాలల్లో చక్కెరతో పాటు నువ్వు ర్యాపర్ లేని ట్యాబ్లెట్ కలపడం కళ్ళారా చూశాను అంటే పీరియడ్స్ రాకుండా వాయిదా వేయడానికి నువ్వు పాలు తెచ్చి నా దగ్గర కూర్చొని నాకు తాగిస్తుంటే నీకు ఫోన్ వచ్చింది నువ్వు హాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నావు నేను వేగంగా కిచెన్లోకి వెళ్ళి సగం పాలు కవర్లో పోసి నీకు కనిపించకుండా ఫ్రిడ్జ్లో పెట్టాను నీకు అనుమానం రాకుండా ఖాళీ గ్లాస్తో హాల్లోకి వచ్చాను మొత్తం తాగేశావా అన్వి రేపు నేను బెంగళూరు మీటింగ్కి వెళ్ళాలంట ఇప్పుడే ఫోన్ వచ్చింది అన్నావు మర్నాడు ఉదయం ఏడు గంటలకి నువ్వు ఎయిర్పోర్టు బయలుదేరావు నువ్వు వెళ్ళాక ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఇల్లంతా పిచ్చి వెతికాను ఎక్కడా నువ్వు పాలల్లో కలిపిన ట్యాబ్లెట్ తాలూకా దాఖలాలు కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డావు గంట తర్వాత నా స్నేహితురాలు సంజన ఫోన్ చేసింది కంగ్రాట్స్ అన్వి గీత చెప్పింది మీ హబ్బీ అందరికీ ట్రీట్ కూడా ఇచ్చాడట కదా టేక్ కేర్ అంది ఈరోజు నేను లీవ్ పెట్టాను వీలుంటే నా కోసం ఒకసారి మా ఇంటికి రాగలవా అని సంజనతో అన్నాను ఎనీ ప్రాబ్లం అంది సంజన క్లుప్తంగా చెప్పాను ఆఫీస్కు వెళ్ళేటప్పుడు వచ్చింది ఆమెతో మాట్లాడాక ఒక క్లారిటీ వచ్చింది నాకు అంతా విని నథింగ్ టు వర్రీ చక్రీ హైడింగ్ సంథింగ్ మా హస్బెండ్ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే పనిచేస్తారు కదా ఆ పాల శాంపిల్ ఇటువ్ టెస్ట్ చేయిద్దాం అని ధైర్యం చెప్పి ఆ పాలు తీసుకెళ్ళింది నువ్వెందుకు నాకు టాబ్లెట్లతో పీరియడ్స్ రాకుండా ఆపుతున్నావో అర్థం కాలేదు నీ కబోర్డ్ వార్డ్రోబ్ బుక్ ర్యాక్ అన్నీ వెతికాను ఏక్లు దొరకలేదు నాకు మధ్యాహ్నం నువ్వు బెంగళూరు నుంచి ఫోన్ చేసి నువ్వు రోజు ఆఫీస్కు తీసుకెళ్లే బ్యాగ్లో ఉన్న ఓ పేపర్ని స్కాన్ చేసి వెంటనే పంపమన్నావు అది నీ పర్సనల్ బ్యాగ్ దాన్ని నేను ఎప్పుడూ ముట్టుకోలేదు ముట్టుకున్నా నువ్వు ఊరుకోవు ఇప్పుడు అందులో నువ్వు పెట్టిన పేపర్స్ చూస్తుంటే కార్పొరేట్ ఆసుపత్రిలో నువ్వు చేయించిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కనిపించాయి నువ్వు అడిగిన పేపర్ నీకు స్కాన్ చేసి పంపాక రిపోర్ట్స్ అన్నీ చూస్తుంటే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్తో పాటు సెమెన్ ఎనాలసిస్ రిపోర్ట్ కనిపించింది అందులో అజోస్మెర్మియా అనుంది అంటే అర్థం కాక గూగుల్లో చూశాను అంతే ఒక్క క్షణం నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది అజోస్పెర్మియా అంటే వేరియ కణాలు లేకపోవటం అంతకుముందు మీ ఫ్రెండ్ దగ్గర చేయించిన నా బ్లడ్ టెస్ట్ రిపోర్టులతో పాటు ఉంచిన నీ రిపోర్ట్లు తీసి చూశాను అందులో నీ స్పెర్మ్ కౌంట్ నార్మల్ రేంజ్లో ఉంది ఈ రెండు రిపోర్టుల్లో ఏది నిజం ఏది అబద్ధం నువ్వు నా దగ్గర ఇవన్నీ ఎందుకు దాచావు అసలు ఎందుకు దాయాలి అన్నం కూడా తినబుద్ధి కాలేదు నాకు నీలోని లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు కాంట్రాసెప్టివ్స్ ఇస్తూ నన్ను భ్రమింపజేస్తున్నావు అంతే నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది నేను ఏ మాతృత్వం కోసం పరితపిస్తున్నానో దాన్ని ఇవ్వలేని నువ్వు నీ లోపం కప్పిపుచ్చుకోవడానికి నిన్ను నువ్వు ఒక మగాడిగా నన్ను ఒక గొడ్రాలిగా చిత్రీకరించడానికి పడుతున్న తాపత్రయంలో భాగమే కాంట్రాసెప్టివ్ మాత్రలు ఆలోచిస్తూ అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు చీకటి పడేది కూడా తెలియలేదు నాకు ఆ సమయంలో సంజన ఫోన్ చేసింది అన్వి ఉదయం నువ్వు ఇచ్చిన మిల్క్ శాంపిల్లో నార్ ఎథిస్టిరోన్ అనే స్టెరాయిడ్ ఉందట నెలసరి రాకుండా పోస్ట్ పోన్ చేయడానికి వాడే కాంట్రాసెప్టివ్ ప్రైమోల్డ్ ఎన్ అనే మాత్రలో స్టెరాయిడ్ ఐదు మిల్లీగ్రాముల వరకు ఉంటుందట రోజు ఒకసారి దీన్ని వేసుకుంటే వారం నుంచి పది రోజుల వరకు పీరియడ్స్ పోస్ట్ పోన్ చేయొచ్చట ఆ రిపోర్ట్ నీకు పంపిస్తున్నాను సారీ ఫర్ చక్రీ అని వాట్సాప్లో రిపోర్ట్ పంపింది అప్పుడు విషయం పూర్తిగా అర్థమైంది నీకు సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉన్నా అందులో వీర్య కణాలు లేకపోవడమే అజోస్పెర్మియా దాని వలనే సంతానం కలిగే అవకాశం లేదు సో ఆ లోపం నాకు తెలియకుండా నీ ఫ్రెండ్ ద్వారా నకిలీ రిపోర్ట్లు తయారు చేయించావు నీలో ఉన్న చిన్న తప్పును కూడా ఒప్పుకొని నువ్వు ఇంత పెద్ద లోపాన్ని అంగీకరిస్తావా నా పిచ్చి కాకపోతే నువ్వు మగాడివిగా నన్ను గొడ్రాలిగా ఒక కథ అల్లేసావు జనాన్ని నమ్మించేయడం మొదలు నిజం తెలిసిన తర్వాత ఆ రాత్రి నిన్ను నిలదీసి నా దాడి నేను చూసుకోవాలన్నంత కోపం కసి పుట్టాయి కేవలం సాంఘిక భద్రత కోసం ఇంకా నీ భార్యగా కొనసాగాల వద్దా అనే సందిద్ధం ఆ రోజు రాత్రి నువ్వు వచ్చాక నీతో పీరియడ్స్ వచ్చాయని చెప్పాను నీలో ఎటువంటి బాధ కానీ కనీసం ఇలా అయ్యిందా అనే భావన కానీ కనిపించకపోగా వస్తుందని ముందే తెలుసు అనే ఒక కపటత్వం కనిపించింది చక్రి నెల నెల ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూపులేందుకు నిరుత్సాహపట్టం ఎందుకు నీ స్పమ్ రిపోర్ట్ నార్మల్గానే ఉంది కదా ఐయుటీ కానీ లేదంటే ఐవీఎఫ్ కానీ ఏదైనా పద్ధతుల్లో ప్రయత్నిద్దాం వాటి వల్ల కూడా ఫలితం లేకుంటే సడబసి ఉండనే ఉందిగా అన్నాను నేను నా మాటల్ని నువ్వు అన్వయించుకోలేకపోయావు ఇలా మాట్లాడటం నువ్వు జీర్ణించుకోలేకపోయావు అంతవరకు ఎందుకనివి ఇలాంటి కృత్రిమ పద్ధతుల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అవి నీ ఆరోగ్యానికి మంచిది కాదు సరగసి సమస్య లేదు ఎందుకంటే అద్దె గర్భం తెచ్చుకోవాల్సిన అనారోగ్యం నీకు లేదు ఎవరో తెలియని వాళ్ళ స్పర్మ్స్ ద్వారా తండ్రి అవ్వాల్సిన దౌర్భాగ్యం నాకు లేదని వాదించావు నాకు పీరియడ్స్ కారణంగా మరో రెండు రోజులు లీవ్ తీసుకున్నాను నువ్వు ఆఫీస్కి వెళ్ళాక సంజన నేను కలిసి బంజారా హిల్స్లో మీ ఫ్రెండ్ పనిచేసే దీప్తి డయాగ్నోస్టిక్స్ సెంటర్కి వెళ్ళి దాని ఓనర్ డాక్టర్ ప్రకాష్ని కలిసాం మొదట మీ ఫ్రెండ్ ఇచ్చిన స్పర్మ్ కౌంట్ నార్మల్ రిపోర్టు తర్వాత నువ్వు పేరున్న కార్పొరేట్ హాస్పిటల్లో టెస్ట్ చేయించగా వాళ్ళిచ్చిన అజోస్పెర్మియా రిపోర్టు తర్వాత డీప్టీ టీ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ నార్మల్ స్పవం రిపోర్ట్ చూపించి నిలదీశాను వెంటనే ఆ డాక్టర్ నీ ఫ్రెండ్ రవిని పిలిపించి ఎంక్వైరీ చేశాడు మొదట తెలియదని బుకాయించిన తర్వాత నిజం చెప్పేశాడు చేయించిందంతా నువ్వేనని విడమర్చి మరీ చెప్పాడు అంతే ఆ క్షణమే మనసు మూలల్లో నీ మీదున్న కృతజ్ఞతా స్థానంలో అసహ్యత ఆక్రమించుకుంది నీలాంటి వాడి విషయంలో అదే కరెక్ట్ అనిపించింది నువ్వు ఏ విషయంలోనూ నా స్థాయిని అందుకోలేవని మొదటిసారి తెలుసుకున్న క్షణం అది అంతే నన్ను నేను అన్వేషించుకోవాలనుకున్నాను అది నీకు దూరంగా నీ ప్రభావానికి నీ కనుసన్నల్లో కనిపించనంత దూరంగా వెళ్ళిపోయి బ్రతకాలనుకున్నాను మరుసటి రోజు మీ నాన్నగారికి గుండె నొప్పి వచ్చిందని విజయవాడ నుంచి ఫోన్ రావడంతో నీతో పాటు నన్ను కారులో తీసుకెళ్ళావు ఆసుపత్రిలో స్టంట్ వేసి రెండు రోజుల తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ చేసే వరకు అక్కడే ఉంచేశావు మర్నాడు ఉదయం బయలుదేరుతామనగా ఆ రోజు రాత్రి పక్క గదిలో ఏం జరిగిందో గుర్తు చేసుకో చక్రి కోడలు గర్భవతి అన్నావు కదరా జాగ్రత్తగా చూసుకుంటున్నావా మరి కొన్ని రోజులు ఇక్కడే ఉంచి వెళ్ళరా వేవెళ్ల సమయం కదా దగ్గర వాళ్ళమ్మ కూడా లేదు పాపం అంది మీ అమ్మ అదేం లేదమ్మా ఈసారి కూడా దానికి గర్భం నిలవలేదని నిర్దాక్షిణ్యంగా అబద్ధం చెప్పావు అదేంటి ఏమైనా లోపమేమో చూపించలేకపోయావా అని పెదవి విరిచేసింది మీ అమ్మ ఆరు నెలల బట్టి ట్రీట్మెంట్లోనే ఉంది కదమ్మా అయినా ఎందుకో నిలవడం లేదు దేనికైనా టైము అదృష్టం రావాలిగా అన్నావు ఇది నాలుగోసారి కదరా అంది మీ అమ్మ అవును ఇంకా ఎన్నిసార్లు పోద్దో ఆ కడుపు అక్కడే ఉన్న మీ మేనమామ అనే మాటలకి నువ్వు మౌనం వహించావు చక్రి ఏదో ఒక కారణం చెప్పి దానికి విడాకులు ఇచ్చేరా హాయిగా మా రెండో అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాను నీకు డజన్ల డజన్ల పిల్లలు కానివచ్చు అప్పుడైతే అన్నాడు మీ మావయ్య చా అవేం మాటలరా తమ్ముడు లోపం ఉంటే వైద్యం చేయిద్దాం నీ కూతురికి పెళ్లి కావటం లేదని బంగారం లాంటి నా కొడుకుని నీ కూతుర్ని చేసుకోమని చెప్తావేంటి ఆగు ముందు టెస్ట్లన్నీ చేస్తున్నాను అంటున్నాడు కదా చేయించి చూడని ట్రీట్మెంట్లో ఉంది అంటున్నాడు కదా అప్పటికీ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే అంది మీ అమ్మ కరెక్టేనే అక్కయ్య పెళ్ళై నాలుగేళ్ళు అయింది వాడు పిల్లా పాప లేకుండా గొడ్రాలతో ఎన్నాళ్ళు కాపురం చేస్తాడు ఈ కాలంలో ఇవన్నీ మామూలు అయిపోయాయి ఉన్న లోపాలన్నీ కప్పిపుచ్చుకొని ఇలా అందమైనటువంటి ముసుగులో ఆడవాళ్ళు నా మేనల్లుడు లాంటి అందమైన మగవాళ్ళకి వల వేసి ప్రేమని లొంగ తీసుకొని పెళ్లి చేసుకొని హాయిగా బతికేస్తున్నారు వాళ్ళ నీడలో అన్నాడు మీ మామయ్య అప్పుడు నువ్వు మౌనం వహించావు ఆలోచించుకోరా ఇంకా నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయాడు అంతే పరిగెత్తుకొచ్చి మీ మామయ్య గొంతు నులివేయాలన్నంత కోపం వచ్చింది నాకు కానీ దానికి నీ సమాధానం ఏంటో వినాలని తమాయించుకున్నాను ఆ క్షణంలో తప్పంతా లోపమంతా నాదే అన్నట్టు నీ వాళ్ళ ముందు నువ్వు ప్రదర్శించిన మౌనం మీ మామయ్య ప్రపోజల్ని నువ్వు సమర్థిస్తున్నావో లేక వ్యతిరేకిస్తున్నావో అర్థం కాలేదు ఆ క్షణం నాకు నువ్వు మౌనంగా కూర్చున్నావంటే నువ్వేదో నిర్ణయం తీసుకుంటావని ఈ నాలుగేళ్ల నీ సాంగత్యంలో నాకు బాగా తెలుసు సైలెంట్గా నువ్వు అక్కడి నుంచి లేచి వచ్చేసావు ఆ క్షణంలో నా కళ్ళు వర్షించి కన్నీటి బొట్లే నా నిర్ణయానికి ధైర్యాన్నిచ్చాయి లోపం ఎవరిలో ఉందో నాకంటే నీకే బాగా తెలుసు నా మీద నువ్వు వేసే నింద నిజం కాదని నీకు తెలుసు నీ అభిజాత్యానికి అడ్డుపడే ఆ సత్యాన్ని సమాధి చేయడానికి నువ్వు నాకు విడాకులేం కర్మ అక్కడికి నన్ను హత్య చేసి పిల్లలు లేరన్న మనస్తాపంతో అదే ఆత్మహత్య చేసుకుందని సాక్ష్యం సృష్టించగల సహజ నటుడివి నువ్వు విడాకులు కోర్టు లాయర్లు ఇవన్నీ నా మనస్తత్వానికి విరుద్ధాలు నాలుగు ఏళ్లు కలిసి జీవించిన మనిద్దరం కోర్టుకెక్కి లోపం నీదంటే నీదని వాదించుకుని విడాకుల నిర్ణయాన్ని కోర్టు ద్వారా పొందటం ప్రేమని అనుమానించటమే నేను నిన్ను ప్రేమించాను నిన్ను నమ్మాను మోసపోయాను నీ ప్రేమ ఒక అబద్ధం మన పెళ్ళొక బూటకం నువ్వు ఇంతకాలం వేసిన నాటకాల ముందో అవన్నీ చాలా చిన్నవనిపించాయి నాకు నేనే కాదు ఇవాళ నాలాంటి ఎంతోమంది అమ్మాయిలు చదువు అందం ఉండి బాహ్య ప్రపంచానికి చెప్పుకోలేని ఎన్నో వైవాహిక సమస్యలతో రుగ్మతలతో వివాహపు గొడుక్కింద నిలబడి అదే భద్రత అనే భ్రమలో సర్దుకుపోతూ జీవితాన్ని గడుపుతున్నారు అలా కాలేని వాళ్ళు కోర్టులకు ఎక్కుతున్నారు మాతృత్వం స్త్రీకి మాత్రమే దేవుడిచ్చిన వరం అది నీ నుండి పొందే అవకాశం లేనప్పుడు నిజం తెలిసాక మనం కలిసి ఉండడం అవసరమా నీ లోపం తాలూకు నిజం నాకు తెలియదన్న భ్రమలో నువ్వు నాపై అధికారం చెలాయిస్తే ఇహపై సీన్ రివర్స్ అవుతుంది నీ పాత్ర నేను పోషించి అధికారం చూపిస్తే నువ్వు తట్టుకోగలవా తట్టుకోలేవు తీపి జ్ఞాపకాలు ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి కానీ చేదు జ్ఞాపకాలు అసలు తీపి ఏంటో తెలుసుకునే వరకు పోరాడేలా చేస్తాయి మరి మన నాలుగేళ్ల వైవాహిక జీవితంలో తీపి ఎంత ఉందో నీకు మాత్రమే తెలుసు ఇప్పుడు చెప్పు నా సున్నితత్వాన్ని అన్యులు గుర్తించలేని నువ్వు నన్ను నీలోని శాడిజానికి బలి చేస్తుంటే నేను భార్య అనే భద్రత పొందడం ఎవరి కోసం నీ కోసమా నా కోసమా సమాజం కోసమా నా కోసమైతే శోభనం రోజే నీ నైజంతో నాలో అభద్రతకు అంకురం వేశావు నువ్వు నీ కోసమైతే మీ మామయ్య రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నీ మౌనంతో భద్రతని ఖూనీ చేసేసావు సమాజం కోసమైతే నాకు అసలు అవసరమే లేదు ఏ వైపు బలం ఉంటే ఆ వైపు వంత పాట వాడుతుంది ఈ అసభ్యకరమైన సమాజం అందుకే అబద్ధంలో జీవిస్తూ మంచి భార్య అనిపించుకోవడం కంటే నిజంలో నిజాయితీగా భర్తను వదిలేసిన భార్యగా నేను నేనుగా బ్రతకడానికే నిర్ణయించుకున్నాను నా చదువు నా ఉద్యోగం నాకు అన్నం పెడతాయి నా గౌరవాన్ని ఇస్తాయి నాకంటూ సంఘంలో ఒక విలువ ఉంటుంది నీలాంటి వాటితో బ్రతకడం కన్నా అది నాకు చాలా హాయిని ఆనందాన్ని మిగులుస్తుంది ఏం చేసినా చెల్లుతుందనుకునే నీ మెయిలీగో నీ అసలు రూపం తెలిసాక నీతో మెడలో తాళి కట్టించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను ఇదే కవర్లో నువ్వు కట్టిన మంగళసూత్రాన్ని నల్లబూసల్ని కూడా పెట్టేశాను కాలిమెట్టలు కూడా నా కాళ్ళకి బంధాలుగా తయారవుతున్నాయి అందుకే వాటిని కూడా అందులో వేసేసాను ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించుకో నా క్యారెక్టర్ని శంకించవు భరించాను కానీ నేను మాతృత్వానికి దూరం కావడానికి నువ్వు కారణం కాకూడదని నువ్వు ఆడిన హై డ్రామాని అన్వయించుకోలేకపోతున్నాను బహుశా ఏ భర్త భార్యకి ఇలాంటి డ్రామా చూపించలేదేమో నా మెడలో వేలాడుతున్న తాళికి వేసిన మూడు ముళ్ళల్లో మనసుతో పెనవేసుకోవాల్సింది మొదటి ముడి తనువుతో ఐక్యమవ్వాల్సింది రెండో ముడి రెండు తనువులు ఒకే ఆత్మగా జీవింపజేసేది మూడో ముడి ఇవన్నీ వదులై అది ఊడిపోయింది మళ్ళీ నీతో వచ్చి ఊడిపోయిన పాతాళానికి మరోసారి కొత్త ముళ్ళేయించుకొని మనసు చంపుకొని నీతో కలిసి జీవించలేను భార్యాభర్తలు అరవై తొమ్మిదిలా ఒకరిలో ఒకరుగా మానసికంగా శారీరకంగా గాలి కూడా చొరబడటానికి భయపడేలా ఐక్యం అవ్వాలి కానీ తొంభై ఆరుల ఎడమొహం పెడమొహల్లా ఒకే గూటి కింద భద్రత పేరుతో జీవత్సవాళ్ళ జీవించాల్సిన అవసరం లేదు అందుకే నన్ను నన్నుగా ఆహ్వానించే విశాల ప్రపంచంలోకి నేను నేనుగా కొత్త అడుగులు వెయ్యాలని తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు చెప్పానుగా నా నిర్ణయం తప్పు అని నువ్వు నిరూపిస్తే నీ జీవితంలో నన్ను వెతకటానికి నువ్వు వెచ్చించిన తొంభై ఆరు గంటల సమయాన్ని అరవై తొమ్మిది నిమిషాల్లో నేను భర్తీ చేయగలను ఆప్షన్ ఈజ్ రివర్స్ గుడ్ బాయ్ లెటర్ చదవటం ముగించిన చక్రధర కళ్ళల్లోని నీటి ధారల్ని తుడుచుకునేందుకు చేతిలో ఉన్న లెటర్ తాలూకు పేపర్లని వదిలేశాడు విండో పక్కన సీటు అవడం వల్ల వేగంగా వీస్తున్న గాలికి పేపర్లన్నీ స్వేచ్ఛగా బయటకు ఎగిరిపోయాయి అదే క్షణం అమెరికాలో అలా ఫ్లైటు ఎగిరిపోయింది అమెరికాకి బయలుదేరి వెళ్ళిపోయింది తన భార్య ఇంకెప్పటికీ తిరిగి రాకుండా ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ